అమెరికా చాలామందికి ఇదొక కలల ప్రపంచం. F1, J1, B1, H1 అనే రకరకాల వేషాలతో సంవత్సరానికి కొన్ని వేల మంది సప్త సముద్రాలు దాటి ఈ రంగుల ప్రపంచానికి వస్తుంటారు. ఇక్కడ వారానికి 5 రోజులు మాత్రమే పనిచేస్తుంటారు, కానీ మన కథలో ఈ కుర్రాలు మాత్రం వారానికి 7 రోజులు పనిచేద్దాం అనుకునే రకాలే. ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్, హౌస్ క్లీనింగ్, లాండ్రీ, వంట, అసైన్మెంట్స్, సెమినార్స్, మిడ్ టర్మ్స్ వీటన్నిటితో విసిగిపోయి వాటన్నిటికీ ఒక 2 డేస్ బ్రేక్ ఇద్దామని డిసైడ్ అయ్యారు. ఏంటి ఆ బ్రేక్? ఎక్కడికి వెళ్ళారు? అక్కడ ఏం జరిగింది? ఏందో జిమ్ నుంచా? అన్నా ఏమన్నా పెరిగి అంటారా? అన్నా ఎంతసేపు కెమెరా లెన్స్ కుంటున్నా, మమ్మల్నిగా పట్టించుకోండి. ఆవేశపడతాయి దాదా, కూర్చో. చూసాను తర్వాతవా పిచ్చే రెంజోస్. దీని అమ్మ జీవితం, టైం బ్యాడ్ అయ్యి దగ్గర వాషింగ్ చేస్తున్నాను కానీ పాటికి వాషింగ్టన్ లో ఉండాల్సి. పిచ్చే జ్యూస్ చెప్పి గంట అయింది. వీడు పెట్ట పిట్టాపుర్రు రాజవారు మరి, చెప్పగానే అన్ని రెడీ చేసి పెట్టాలి. 2 మినిట్స్ అన్నా. అన్నా మీరు ఆ పని ఆపేస్తే నేను చెప్పని చెప్పేసి వెళ్ళిపోతా. రేపు వీకెండ్ ప్లాన్స్ ఏంటమ్మా? ఇంకేం అనుకోలేదా, మేబీ చేస్తే ఫోటోషూట్ చేద్దాం అనుకున్నా. ఆ చేసే ఫోటోషూట్ ఏదో ఫారెస్ట్ ప్లాన్ చేద్దాం కదా. ఫారెస్ట్ అంటే ఏం లేదన్నా, కుర్రాళ్ళు కొంచెం క్యాంప్ ఫైర్ నైట్ స్టే ముందు గిందు అంటున్నారు అందుకని. క్యాంప్ ఫైర్ నైట్ స్టే సౌండ్స్ గుడ్, కానీ ఎప్పుడు? 6 PM. కొద్దిగా స్లోగా వెళ్తాయి, మధ్యలో కార్ బ్రేక్ డౌన్ అయితే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. నాకేం చేయాలని నాకు తెలుసు, కానీ నువ్వు మూసుకుని కూర్చో. ఏట్రా కార్ కొట్టుకుంటుంది. ఏం మరి, ఫుల్ ట్యాంక్ కొట్టించాం కదరా, అయినా ఏమైంది బండి అయిపోయింది ఇప్పుడు? ఇదో ఈ మోన్ లో కరెంట్ టంక్ వచ్చింది. అరే అదేన్నారా, ఏమంటా జరిగిపోద్ది? అదేంట్రా మళ్ళా అంటావు? కీడించి మేలించమంటారు రా, నువ్వేంటి ఎప్పుడు కీడేయించుతావు? అరే ఒకవేళ గాని కార్ గానీ స్టార్ట్ అవ్వదు అనుకో, నేను మీ అడవులు వదిలేసి మీ ఏ కారు చూసుకుని వెళ్ళిపోతాం. మాకు సగం దరిద్రం వదిలేస్తుంది. ఇది ఎప్పుడు ఉండేది కానీ రా, దా మన దగ్గర చూద్దాం. సరే నేను చెప్పినందుకు కారులో ఎవరైనా దిగారు అనుకోండి. అబ్బో ఇలాంటివి చాలా చూసాం, ముందెళ్ళి కార్ చూడు. చూడమని నన్ను కాదు కార్ని. చెప్తున్నారు, పని అయిపోయిన తర్వాత చెప్తాను నీకు. అరే పిచ్చి, అరే వచ్చేసావా? ఎక్కడ?
అక్కడా? ఓ అక్కడా? ఆ రోడ్ దాటితే ఏమవుద్దంటో? ఏ లారీ గుడ్డేస్తారి సగం దరిద్రం వదిలిపోద్ది. బా మనల్లో ఉందే ఇలా ఉండం కదా మనల్లే. ఏరా దారి మర్చిపోయారా? నాకు తెలుసురా అవుతారా మీరు. బుల్లబాయో తేడ కొట్టేసింది బుల్లబాయ్. అందుకేరా డొక్కర్లో రావుతున్నాను. కదా ఇదిగో ఇంట్లో బెంచ్ కార్ ఉందిగా పట్టుకు అది వేసుకుని వెళ్దాం. బెంచ్ కార్ అంటే నీ కార్ నుంచి వస్తాను లే. సరిపోయింది కదా దా వచ్చి కదా రిపేర్ చేసుకుందాం. బా ఇదిగో 20 ఉంది పీకమంటవా వద్దేటి. సరే 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 ఇంకో 40 ఉంది బా ఇక్కడ నచ్చదు పీకేస్తాను. ఏ 5 రూపాయ కదండి ఇంకెలా వస్తుంది బా కారు. బా 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 చెప్తాగా అది ఇవి పీక్కుంటూ కార్ స్టార్ట్ అవుతుంది బావా. ఆగు చూస్తాగా వచ్చారా చూస్తున్నాడంట ఎక్కువ చేశారు కానీ చూస్తున్నాడులే పర్లేదు. ఏదో కనిపించిందండి. అబ్బే 800 కాదు ఇవన్నీ కాదు కానీ కార్ తీసుకో వెళ్దాం. వద్దు వద్దు అంటే క్యాంపింగ్ అన్నారు. ఇప్పుడు చూడు ఎలా జరిగిందో. ఏయ్ ఎప్పుడు నువ్వు నీ నెగిటివ్ థింకింగ్ అవతలకెళ్ళు శ్రీధర్. ఇప్పుడు మన పొజిషన్ ఏంటి? టికెట్ బదిలీ ఉంది కదా ఆ ఏసీ క్యాంపింగ్ ఏదో ఇక్కడే వద్దాం. లొకేషన్ చాలా భయంకరంగా ఉంది శాంత్. ఇప్పుడు నువ్వు దుబ్బైకి రా. ఇందాకేమో కార్ అన్నావు ఆ కార్ అక్కడ ఆగిపోయింది. ఇప్పుడేమో లొకేషన్ అంటున్నావు ఇక్కడేమో వద్దు. రే చిరా తెప్పించుకోండి రా. వీళ్ళు టెంట్ ఏంది ఎవడో ఒకడు టెంట్ ఏదో టెంట్ కార్లో ఉందన్న ఊకుండా వచ్చావా? నెత్తి మీద పోయిరా నెత్తి మీద పోయి. ఈ చుట్టుపక్కల నాకు ఎక్కడ కనిపించకుండా దొబ్బే. ఎలా ఉంది సైక్లోన్ వచ్చేలా ఉంది మనం వెనక్కి వెళ్ళిపోవడం బెటర్ ఏమో.
వెళ్ళరా అక్కడ వండర్ఫుల్ బ్యూటిఫుల్ కార్ పార్క్ చేస్తాం కదా దాంట్లో వెళ్దా. ఇప్పుడు ముందుకి వెళ్ళాం వెనక్కి వెళ్ళాం, వాళ్ళు వచ్చేదాకా ఇక్కడ ఏదో ప్లేస్ ఎత్తుకుని ఉందాం. అన్న అక్కడ ఒక బిల్డింగ్ చూసాను అన్న, నువ్వా నీ అబ్బా భయపెట్టి దొబ్బావు కబ్బే. అక్కడ ఏదో ఇల్లు ఉందంటన్నా, వెళ్ళాం పదండి. ఇక్కడ అటువైపు మెతో లేదు మిగతా మీరు ఎక్కడున్నారని ఎత్తుక్కుంటే వెళ్ళిపోయారు. లేదు ఇక్కడ ఇంకెక్కడపోతారు, వెళ్ళిపోయి ఉంటారు. ఫోన్ చేస్తున్నాను వాళ్ళకి, వెళ్ళట్లేదు. మనకి సిగ్నల్ బాగానే ఉంది, వాళ్ళకో నాకు తీసుకుని వస్తుంది. నన్ను చేయమంటావు? అరే ఫోన్ మాట్లాడాలంటే సిగ్నల్ ఇద్దరికి ఉండాలి, నేను ఒక్కడికి ఉండి సరిపోదు. రోజుకి 34 గంటలు ఫోన్లో మాట్లాడి చూపించుకుంటా, మాకు తెలీదా? ఏమన్నా మనకి చెప్పు సరే, రోజుకి 34 గంటలు ఫోన్ అది కాదు 34 గంటలు ముందు ముందు ముందురా ఏం చెప్తావు? ఇద్దరికీ సిగ్నల్ ఉండాలి రా, నీకు ఒక్కడికి ఉండే సరిపోదు. మన సిగ్నల్ ఉంది అంటే అది సిగ్నల్ లేదా? లేదు. సిగ్నల్ నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు సిగ్నల్ తెచ్చి చూస్తున్నారా? మళ్ళీ ట్రై చేయరా బాబు, కనీసం ట్రై చేయండి. ఇప్పుడు నాకు సిగ్నల్ లేదేంటి ఇక్కడ? సిగ్నల్ ఉంది కదా, ఇప్పుడు అక్కడ లేదేంటి? లేదేంద్రా, ఇక్కడ సిగ్నల్ ఉంది అక్కడ సిగ్నల్ లేదు. ఇక్కడ బాగానే ఉంది సిగ్నల్, ఇప్పుడు నాకు అడ్డే సిగ్నల్ లేదా? అట్లేదు అక్కడ అక్కడ కలిసి నాకు సిగ్నల్ లేదు. ఏం నెట్లేదురా? అది చెప్పండి ఉంటారా సిగ్నల్ లేదు సిగ్నల్? పరిగెట్లేదు నా వల్ల కాదు. నేను దాంట్లోకి వెళ్ళింటాను బాబా. నువ్వు అడిగి వెళ్ళి కానీ ఒక్క నిమిషం బా, ఒక్క ఫోన్ కాల్ చేసుకు వచ్చేస్తాను బా. మళ్ళీ అటు వెళ్ళి ఒక్క ఫోన్ బావా బా, ఒక్క నీ ఒక్క నిమిషం అటు వచ్చేస్తాను, నడుస్తుండే పరిగెట్టి వచ్చేస్తాను బా. ప్లీజ్ బా, ఎంత బా ఒక్క నిమిషం బా. ఎల్లెళ్ళు ఏ కుక్క నాకు వచ్చి నీతో పాటు నీ సెల్ని కూడా ఎత్తుకెళ్ళిపోతే అప్పుడు తెలుస్తుంది. అన్ని వినపడుతున్నాయి ఇక్కడ మాకు, వినపడాలని అన్నావురా? చెప్పరా, కార్ ఇక్కడ అయిపోయిందిరా అంటే బాగానే ఉంది. మామూలు ఎక్కడ ఉంటే వాళ్ళని